ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఐల్నాస్ ఎలాగో అయింది, దీని నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. ఎలా ఆలోచించినా ఏం చేసినా బయటపడటం చాలా కష్టం సార్. డోంట్ సే లైక్ దట్ అబ్రహం గారు. పోనీ, ఇంకో సోర్స్ ఏమైనా ఉందేమో నువ్వే చెప్పు. హలో, ఆ కుమార్ గారు చెప్పండి. అంటే అది చెప్పాగా, ఓ కస్టమర్ మమ్మల్ని చీట్ చేశాడని. ఓకే ఓకే, అది మీకు అనవసరం, ఐ నో దట్. నాకు ఒక 10 డేస్ టైం ఇవ్వండి, మీ పేమెంట్ సెటిల్ చేస్తాను. ఓకే ప్లీజ్. ఆ షూర్ షూర్, ఆ ఉంటాను సార్. మెటీరియల్ సప్లై చేసిన కంపెనీ ఓనర్ కుమార్ గారు బిల్ సెటిల్ చేయమని ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? విన్నారుగా, 10 రోజులు టైం అడిగాను, ఓకే అన్నారు. 10 రోజులు అంత డబ్బు ఎలా పే చేయగలం? ఎలాగోలా చేయాలి. ఏం చేద్దాం జరిగింది? ఒక ఐడియా. ఏంటి? ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ రీమోడల్ చేసి, అంటే స్కూల్ యూనిఫామ్ మార్క్ని తొలగించి సర్కిల్ డిజైన్తో, ఐ మీన్ ఒక 4-5 డ్రెస్సులు అలా చేయించి నేను టెక్స్టైల్ ఈవెంట్కి వెళ్తున్నాను కదా, అక్కడ వాటిని ప్రజెంట్ చేసి ఏదైనా చేయగలమేమో ట్రై చేస్తా. గుడ్ ఐడియా జర్నీ. నాకెందుకో ఇది ఇంకో ఖర్చు అనిపిస్తుంది. ట్రై చేయటంలో తప్పే ఉంది అభిరామ్ గారు. అభిరామ్ గారు, జనని గారు చెప్పిన ఐడియా బాగుంది, చూద్దాం. అన్నీ చూద్దాం అనుకోబట్టే ఇంత లాస్ వచ్చింది. ట్రై చేయాలి కదా, ఏమీ చేయకుండా ఆ డ్రెస్లన్నీ ఉంచుకొని ఏం చేస్తాం? ఉండి చెప్తాను. జనని, నువ్వు చెప్పిన ఐడియా ఏం బాగుంది అని అభి గారు బాధలో అలా అంటున్నారు అంతే. కమ్ ఆన్, డూ సంథింగ్. ఏమో, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈ లాస్ నుంచి కొంతమేరకైనా బయటపడాలి, దట్స్ ఆల్. నేను చెప్తాను వినండి. అత్తయ్యగారు, నేను ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా. ఏంటి అది, రా చెప్పు. అమ్మా, ఏంటది చెప్పు. అదే చెప్పు. ఏంటది? మీ అబ్బాయికి ఇంకో పెళ్లి చేసేయండి. ఏంటి? అవును అత్తయ్య గారు. నీకు మతి కాని పోయిందా? రఘుకి ఇంకో పెళ్లి చేయడం ఏంటే? నువ్వెక్కడికి పోతావు? నేనెక్కడికైనా వెళ్ళిపోతాను. నా జాతకం సరిగ్గా లేకపోవడం వల్లే మీ అబ్బాయి కష్టాలు పాలవుతున్నారు. అందుకని మంచి జాతకురాల్ని తెచ్చి. పోసి పిచ్చి మొహమా, జాతకాల్లో ఏముంటుంది అలా అని బొత్తిగా ఏమీ లేదని చెప్పను. అచ్చంగా జాతకాల్ని నమ్ముకోవటం తప్పు. ఆలోచనలో మార్పు రావాలి, కష్టపడే తత్వం ఉండాలి, అన్నింటికీ మించి ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుండాలి. అలా తెలియాలి అంటే తెలివితేటలుండాలి. ఆ తెలివితేటలు శివరామ్కి, కాస్త అభికి తప్ప మిగతా ఇద్దరికీ అస్సలు లేవు. ఇద్దరికి ఇద్దరే అన్నయ్య ఉన్నాడు, మాకేంటి అనుకోవడంతోనే ఇంతవరకు గడిపేశారు. అలా అనుకోబట్టే రఘు ఇవాళ్ల చిక్కుల్లో పడ్డాడు. ఒక్క రూపాయి కూడా వాడంతటి వాడు సంపాదించుకోగలిగాడా?
అలా సంపాదించుకుని ఆలోచన చేస్తుంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వీడు 10 మందిని ఆదుకునే స్థితిలో ఉండేవాడు. మీ అమ్మ అలివేలు కొట్టిన దెబ్బతో ఇప్పుడు మేల్కొన్నాడు. ఆ కళ్యాణ్ ఎప్పటికి తెలుసుకుంటాడో ఏంటో. అది కాదత్తే గారు, మిచ్చి నోర్మయ్య పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కు. రఘు విన్నాడంటే ఇంకా బాధపడతాడు. అయినా పెద్ద మనిషి అయిన ఆడపిల్లుంది, అలాంటప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? అదిగో వాడొస్తున్నాడు. వాడి ముందు నీ పిచ్చివాగుళ్ళు వాక్కు. రానా, కూర్చో. అలా చూస్తావంటే మంచినీళ్ళు కాఫీయో తీసుకురా. కాఫీ వద్దు గాయత్రి, మంచినీళ్ళివ్వు. ఎరా నాన్న, ఏంటి నీకు ఈ కష్టాలు? నా తలరాతమ్మా, ఎవరినో డబ్బులు అడుగుతానని వెళ్ళారు కదా, ఏమైంది? అడగగానే తీసివ్వడానికి అది తెల్ల కాగితం కాదు గాయత్రి. డబ్బు అంత తేలిగ్గా ఇస్తారా? అంటే కుదరదన్నారా? కుదరదు లేవో అని ఎవరూ చెప్పరు. నా ఖర్చులున్నాయి, ప్రస్తుతం అంత లేదు అని చెప్తారు. అదే చెప్పారు. కనీసం ఆ లాయర్ నోటీస్ కి సమాధానమైనా పంపించాలి కదా. ఆ విషయం అభిజనని మేం చూసుకుంటామన్నారు. ఇదే ఇదే వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళ అండ ఉంది అని అనుకోబట్టే ఇంత దూరం వచ్చింది. నిండా మునిగాం కదండి. అలా అని అభిజనని నేనేమనట్లేదండి. ఇవాళ వాళ్ళు సహాయం చేస్తారు, రేపెవరు చేస్తారు? ఏమండి, ఎప్పటికైనా మీరే అన్నీ తెలుసుకోవాలండి. మీకు మీరుగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు చేసుకోవాలి. అలా స్వతంత్రంగా ఆలోచించి మీ అమ్మకి సహాయం చేద్దాం అనుకోబట్టేగా ఇవాళ అడ్డంగా ఇరుక్కుపోయాం. నేను అనేది అలాంటి విషయంలో కాదండి. మీకు లోక జ్ఞానం తెలియడం కోసం అంటున్నాను. ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడడం మంచిది కాదండి. ఇదే మాట మీరు రాకముందు అత్తయ్య గారు కూడా అన్నారు. నడి సముద్రంలోకి వెళ్ళాక ఇప్పుడు ఈత నేర్చుకుందాం అనుకుంటే ఎలా గాయత్రి? రే, దాని మాట కాస్త వినరా. అసలు ఇన్నాళ్ళు భార్య మాటలు వినకపోవడం వల్లే నువ్వు కళ్యాణ్ ఇంకా ఇలాగే ఉన్నారా? అమ్మా బాధపడకమ్మా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. మేం బయటపడతామన్న నమ్మకం ఉందమ్మా. ఏ రకంగా బయటపడతామండి? కనీసం మా అమ్మ వచ్చినా బాగుండేది. ఆ మహాతల్లి ఎక్కడుందో. రే రఘు, రారా. ఎక్కడికమ్మా? పెద్దోడితో నేను మాట్లాడతానరా? వద్దమ్మా. నేను అడుగుతానరా? ఉపయోగం ఉండదు అత్తయ్య గారు. మేమిద్దరం కాళ్ళు పట్టుకుని అడిగిన ఆదుకొని బావగారు మీ మాట వింటారా అత్తయ్య? నేను వాడి తల్లిని. అడిగి నువ్వు మాట్లాడిపించుకోవడం తప్ప జరిగేదేమి ఉండదమ్మా. అన్నీ మీరే అనుకుంటే ఎలారా? నువ్వు రా చెప్తాను. లెగు అమ్మా. లెగరా. వద్దమ్మా, నా మాట విను. రారా. అమ్మా రమ్మంటున్నాను కదా. అమ్మా పెద్దోడు నా మాట వింటాడు, రారా. అమ్మా రారా. అమ్మా వద్దమ్మా. పెద్దోడా నువ్వు మాట్లాడుకో. పెద్దోడా ఏంటమ్మా? కూర్చోరా పెద్దోడా. ఏంటమ్మా, ఏం జరిగింది? రా చెప్తాను. రా. అరే రా, కూర్చో. కూర్చోరా. చెప్పేంటో. రే పెద్దోడా, అమ్మని అడుగుతున్నాను. రఘుని సమస్య నుంచి కాపాడరా. ఇది అడగడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావా?
తమ్ముడ్రా. అయితే ఏం చేయమంటావ్? ఆ చిట్టీలు వాళ్ళకి డబ్బులు కట్టి కుదరదమ్మా. ఒరే, నువ్వే అలా అంటే ఎలారా? అమ్మా, నేను చెప్పాల్సింది చాలాసార్లు చెప్పాను, కొత్తగా చెప్పేదేమీ లేదు. అలా అంటే ఎలారా? వాడి సంసారం ఏం కావాలి? నన్ను అడిగితే నేనేం చేయాలి? నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతానరా? అమ్మా వద్దమ్మా, ఇంకా ఆపు. చూస్తున్నావుగా, వాడి పొగరు. రే రఘు, నిన్ను మాట్లాడద్దని చెప్పానా?